అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు టాపిక్ వచ్చేపాటికి ఫైవ్ మినిట్స్లో ఫుడ్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట అది ఎటువంటి కర్రీ కాకుండా రైస్ అండ్ కర్ట్తో సో బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఫస్ట్ ఆయిల్ అనేది పెట్టుకొని ఆయిల్లో ఆవాలు అనేవి వేస్తున్నాను నేను ఆవాలు వేగిన తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత దానిలో మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట మీరు ఎంత తింటే అంత యాడ్ చేసుకోండి జీలకర్ర ఎంతైనా పర్లేదు సో దాని తర్వాత సాయిమినపప్పు అండి సాయిమినపప్పు కొంచెం చాలు ఎక్కువ వేసుకోర్లేదు సో సాయిమినపప్పు వేస్తున్నాను సాయిమినపప్పు వేసిన తర్వాత పచ్చి శనగపప్పు అదే శనగపప్పు శనగపప్పు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలు ఎక్కువక్కర్లేదు అనమాట చాలా లైట్గా రోస్ట్ చేసుకొని అలా అలా తిప్పేసుకొని తీసేయండి సో అలా రోస్ట్ అయిన తర్వాత మనం రైస్ అనేది ముందుగానే వండుకొని ఆ రైస్ని మెత్తగా చేసుకో ఉడికేటట్టు ఉంచుకోవాలండి దించుకోవాలి సో దానిలో కర్డ్ అనేది మీ ఇష్టం అండి మీకెంత సరిపోతే అంత కర్డ్ యూస్ చేసుకోండి సో తక్కువైనా పర్లేదు ఎక్కువైనా పర్లేదు నో ప్రాబ్లం సో నేనైతే ఒక ప్యాకెట్కి హాఫ్ తీసుకున్నాను పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది ఏ ఏ కర్డ్ అయినా పర్లేదు సో కర్డ్ని అలా వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఉంటే టేస్ట్ వరేవా సూపర్ ఉంటుందనమాట సో మెత్తగా ఉండేటట్టు మనం బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి అప్పుడు మనకి చక్కగా జోరుగా ఉంటుంది అనమాట అలా ఉంటే మనకి కర్డ్ డ్రెస్ అనేది బాగుంటుంది సో అలాగా మొత్తం మెత్తగా అయ్యేదాకా సో మొత్తం మిక్స్ చేసేసుకున్న మిక్స్ చేసేసుకోవాలండి సో పెరుగులో వచ్చేపాటికి బీ ట్వెల్వ్ ఉంటుంది అనమాట బీ సిక్స్ అనేది ఉంటుంది పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిది పేగు పూత రాకుండా ఉంటుందండి పేగుపూత రాకుండా మనల్ని పెరుగు అనేది కాపాడుతుంది అనమాట దానిలో లెక్టిక్ ఆమ్లం అనేది ఉంటుంది పైగా కాలుష్యం నుండి మనల్ని అంటే బోన్స్కి బాగా హెల్త్ని ఇస్తుంది అంటే బలాన్ని ఇస్తుంది సో రోజు పెరుగు తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా ఉంటుందండి అంటే రిసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది అనమాట సో మనకైతే ఈ పెరుగు వల్ల చాలా యూజ్ ఉంటుంది సో సాల్ట్ మీకు తగినంత వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా తాలింపు ఆ తాలింపుని దీనిలో యాడ్ చేసేసుకోవాలన్నమాట దీనిలో యాడ్ చేసేసుకొని అది కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా మిల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలగలుపుకోవాలన్నమాట సో అది మొత్తం మిల్ట్ అయిన తర్వాత దానిమ్మ గింజలు అనేవి ముందుగా తీసుకొని ఉంచుకున్నాం కదా సో ఆ దానిమ్మ గింజలు మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు అలాగే మీకు అంటే కొంతమంది కర్డ్ తినరు కదా ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళైనా కర్డ్ని ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే సో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో దానిమ్మలో వచ్చేపాటికి కొవ్వుని కలిగించే గుణం ఎక్కువ ఉంటుందండి తరిగిస్తుంది అనమాట కొవ్వుని సో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అనమాట దానిలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి ఈ విధంగా ఇలాంటి హెల్త్ ఫుడ్ని మీ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు రోజువారీ ఫుడ్లో తీసుకుంటే హెల్తీగా ఉంటారు తప్పకుండా రోజువారీ ఫుడ్లో తీసుకోండి ఈ హెల్తీ ఫుడ్ని నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను నేను చేసే ప్రతి వీడియో అందరికన్నా ముందుగా మీకు పోస్ట్ అవుతుంది నోటిఫికేషన్ ద్వారా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్